చంద్రబాబు నాయుడు 2024 జగనన్న వన్స్ మోర్ అని చెప్పి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అది చూసి పిచ్చెక్కి పిచ్చ ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేరుతారు ఇది తధ్యం నేను చూస్తుంటే నవ్వాలో అడవాలో కూడా మాకు అర్థం కాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనుకో నువ్వు జగన్మోహన్ రెడ్డి పిచ్చ ఆసుపత్రిలో చేరిపోతారా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాలందరికీ పిచ్చ పట్టేసింది ఆల్రెడీ జనాలందరూ కూడా పిచ్చెట్టి ఎడుతుంది మేము ఇలాగ వచ్చాడరా బాబు ఒక ఛాన్స్ అనుకుంటా చేసింది లేదు సచ్చింది లేదు జనాల్ని పట్టి పీడించేస్తున్నాడు అనేక రకాలుగా ఒకదాన్ని చెప్పుకోవసరం లేదు మేము అనేక రకాలుగా పప్పు బెల్లాలుగా మేము పంచాయతీని చెప్పుకుంటేనే ప్రజలు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఆల్రెడీ జనాలకు పిచ్చెక్కేసింది ఇక నువ్వు ఒక్కదానికే ఎక్కలేదు అంతే ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి నీకు పిచ్చెక్కదు కానీ లేదంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉంటే పిచ్చెక్కేది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు ఏదో ఒక వీడియో చూపించు అన్నట్టు ఇదే వ్యాఖ్యలు రాజశేఖర రెడ్డి గారు చేస్తే మొట్టమొదటి ఖండించిన వ్యక్తి నువ్వే ఆ విషయం నీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అలా అన్నారా రైతులను మోసం చేసిన రాజశేఖర రెడ్డి రాక్షసుడు ఇలాంటి పనికిమాల డైలాగులు అన్నీ కొట్టింది మనమే రోజా గతం గుర్తు తెచ్చుకో ఒకసారి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు తెలుగుదేశం పార్టీని వీడక ముందు ఏం జరిగిందో ఒక్కసారి నువ్వు గమనించుకో నువ్వు మాట్లాడిన మాటలే కదా తెలియదా నీకు ఏ రోజా అన్నీ ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు నవ్వుతారనే సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వైతే నిజంగా చెప్తున్నాను సినిమా డైలాగులు చెప్పుకోవడం తప్పితే మన వల్లది ఎవరికో ఉపయోగం లేదు ముఖ్యంగా నీ వల్ల నువ్వు ఒక మంత్రిగా ఉండి మాట్లాడాల్సిన మాటలు ఈరోజు మాట్లాడాలి సరే రాజకీయ విమర్శలు చేయొచ్చు మేము కాదనట్లేదు కానీ కొంచెం సబ్జెక్ట్తో పాటు ఏదో ఒకటి ఉండాలిగా ఇగో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో రైతులకు సంబంధించి పలానా పలానా పనులు చేశాడయ్యా పలానా కార్యక్రమాలు చేశాడని చెప్పొచ్చుగా అబ్బా అది లేదు ఎటకారం ఏంగో మనకి బతుకులకి ఎటకారాలు ఒక్కడ కూర్చుని ఇక్కడ ఎటకారాలు ఆడేసుకుంటే సరిపోద్దా ఓకే నిజంగా ఎటకారం ఆడుకుంటే చెప్పుకొని ఎటకారం ఆడదాం ఏముంది అందులోని మన ఎకిలి చేష్టలో వెకిలిగా మాట్లాడేసి నాలుగు పంచి డైలాగులు వేస్తే మనంత గొప్ప వీరు లేరని చెప్పేసి ఫీల్ అయిపోతున్నావు నీ అంతా నువ్వే చెప్పి తగలాడాల ఇవో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు పలానా మేలు చేశాడని చెప్పి నేను చెప్పే ప్రయత్నం చెప్తే అది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అలా అన్నారో వ్యవసాయం దండగా అన్నాడు ఓ సినిమా డైలాగు 2024 జగనన్న వన్స్ మోర్ నువ్వు ఆ జబర్దస్త్ ట్రాన్స్ఫర్స్ బయటికి రా ఇదేం జబర్దస్త్ షో కాదు నీ పంచి డైలాగులు ఇక్కడ విని అది బాబు రోజే భలే డైలాగ్ వేసిందని చెప్పి నవ్వుకోవడానికి రియాలిటీలోకి రా కొద్దిగా చెప్పు వివరించే ప్రయత్నం చేయి మంత్రివి కదా సినిమా డైలాగుల కోసం పంచి డైలాగుల కోసం నేను మంత్రిని చేసింది నీ నియోజకవర్గ ప్రజలు నేను గెలిపించింది సినిమా డైలాగులు చెప్తాను వచ్చి ఇక్కడ అరే మాట్లాడితే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో ఒక సినిమా డైలాగ్ వేస్తుంది లేదంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇదే కావాల్సింది మాకు చంద్రబాబు నాయుడు గారు అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేరు నిన్న మొన్న ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడినప్పుడు ఇగో నా హయాంలో నేను ఈ పని చేశాను నా హయాంలో ఇది చేశాను వరద బాధితులకు సహాయంగా నేను ఇది చేశాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రెట్టింపు చేయాలి ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ధరలు పెరిగినాయి స్థితిగతులు కూడా మారినాయి కాబట్టి అది ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చి 2024 జగనన్న వన్స్ మోర్ అరే సంబంధం ఏముంది అసలా మనం వెళ్ళి వరద బాధితులు ఓ పక్కన వర్ష వచ్చి కొట్టుకుపోతుంటే మనం గుడి కట్టుకొని వెళ్ళి ఎన్నాళ్ళకు గుర్తొచ్చావానా అని చెప్పి రెయిన్ డాన్స్ తీసేయాలా అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినందుకు నువ్వు సమాధానం చెప్పు కరెక్ట్గా ఓకే ఫైన్ దానికి నువ్వు మాట్లాడినందుకు సంబంధం ఏముంది అసలా ఉన్న పిచ్చెక్కింది మాకు చాలదా నిజంగా నువ్వు అన్నమాట కరెక్టే 2024 జాయిన్ అవుతుంది ఈసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పిచ్చాసుపత్రిలో జాయిన్ అవ్వాలి అందరూ ఎలాంటి సందేహం లేదు నువ్వు చెప్పిన మాట నేను ఒప్పుకుంటా ఇకనైనా కానీ ఈ పంచి డైలాగులు ఈ పనికిమాల డైలాగులు మానే ఒక పక్క పాయింట్ ప్రకారం ఇదిగో వరద బాధలకు సహాయం చేయండి నష్టపోయారు ప్రజలు ఎకరానికి దాదాపుగా ఇంతవరకు నష్టం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వెకిల్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించుకోవాలి ఇలాంటి వాళ్ళకి ఓటేసి మళ్ళీ గెలిపితే చేసేది ఏం లేదు ఇంకా చెప్పట్టుకుని అడుగుతున్నాను మనం కూడా